స్విట్జర్లాండ్లోని ఓ హోటల్ పార్కింగ్ ఏరియాలో స్టూడెంట్ నెంబర్ 1 సినిమా యూనిట్ అంతా ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి బస్ కోసం వెయిటింగ్. 10 రోజులుగా ఆ చుట్టుపక్కల పాటలు చిత్రీకరించారు. పాటలు బాగా రావడంతో ఎన్టీఆర్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. అక్కడున్న రాడు పట్టుకుని ఊగుతూ పాటలు హమ్ చేసుకుంటున్నాడు. తననెవరో పిలుస్తున్నట్లు అనిపించి వెనక్కు తిరిగి చూశాడు. ఇద్దరు వ్యక్తులు తెలిసినట్టు ఉన్నారు, తెలియనట్టు ఉన్నారు. నన్ను గుర్తుపట్టారా? నేను బుజ్జిని. నిన్ను చూడాలని మార్నింగ్ షో గుంటూరులో చూసి ఫోన్ చేశాను కదా అని గుర్తు చేశాడు బుజ్జి. ఎన్టీఆర్కి గుర్తొచ్చినట్టే అనిపించింది. బుజ్జి తన పక్కనున్న అతన్ని పరిచయం చేస్తూ, ఇతను వివి వినాయక్, సాగర్ గారి దగ్గర అసోసియేట్గా చాలా కాలం పనిచేశాడు. ఇప్పుడు చెప్పాలని ఉంది అనే సినిమాకి చంద్రమహేష్ దగ్గర కో డైరెక్టర్గా చేస్తున్నాడు. పాటల షూటింగ్ కోసం ఇక్కడకు వచ్చాం. మీకు సరిపడే కథ ఒకటి ఉంది, వింటారా అని తకటకా చెప్పుకొచ్చేశాడు బుజ్జి. ఇలా కథలు చెబుతానన్న వాళ్లను ఈ 2 సినిమాల టైంలో చాలామందిని చూశాడు ఎన్టీఆర్. పైగా కొత్త డైరెక్టర్, ఎంతవరకు నమ్మగలడు? వినాయక్ను చూస్తేనేమో రౌడీలా ఉన్నాడు, సినిమా తీసే రకమేనా అనుకున్నాడు. అందుకే అవాయిడ్ చేయాలనుకున్నాడు. హైదరాబాద్ వచ్చాక కలవండి అని వెళ్ళిపోయాడు. అక్కడితో మ్యాటర్ ఎండ్. ఎవరో బుజ్జట, ఫోన్ చేసి చంపేస్తున్నాడు, కాస్త మాట్లాడరా బాబు అంది అమ్మ ఎన్టీఆర్తో. కథ విని నచ్చలేదని చెప్పి పంపించేద్దామని డిసైడ్ అయ్యాడు ఎన్టీఆర్. నెక్స్ట్ డే వినాయక్, బుజ్జి ఇద్దరూ వచ్చారు. నాకు కథ మొత్తం చెప్పొద్దు, జస్ట్ ఇంట్రొడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ చెప్పండి చాలు అన్నాడు ఎన్టీఆర్. వినాయక్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. మీకు ఇంట్రో ఒక్కటే చెప్తాను, నచ్చితేనే కూర్చోండి, మీ టైం వేస్ట్ చేయను అంటూ ఇంట్రో చెప్పడం మొదలెట్టాడు. మొదట చాలా లైట్గా తీసుకున్న ఎన్టీఆర్ ఇమీడియట్గా కనెక్ట్ అయిపోయి ఇంట్రో ఎపిసోడ్ని ఫుల్ ఎంజాయ్ చేశాడు. అరగంట, గంట, గంటన్నర, 2 గంటలు వినాయక్ నాన్ స్టాప్గా కథ చెబుతూనే ఉన్నాడు. ఎన్టీఆర్ ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయి మరీ వింటున్నాడు. అదిరిపోయే లవ్ స్టోరీ వెంటనే లేచి, అన్నా మనం ఈ సినిమా చేస్తున్నాం అని హగ్ చేసుకున్నాడు. వినాయక్ కళ నెరవేరింది. అతను గాల్లో తేలిపోతున్నాడు. బుజ్జి కూడా సేమ్ టు సేమ్, ఎన్టీఆర్తో వినాయక్ సినిమా చేస్తున్నాడనే వార్త ఇండస్ట్రీ అంతా స్ప్రెడ్ అయింది. కానీ 4 రోజుల తర్వాత ఎన్టీఆర్ నుంచి పిలుపొచ్చింది. వినాయక్ ఎగురుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ కనిపించే ఎన్టీఆర్ మొహంలో సీరియస్నెస్. వినాయక్ పసిగట్టేశాడు. ఈ సినిమా క్యాన్సిల్ అని చెప్తాడని అర్థమైపోయింది, మీరు కూర్చోండి, జిమ్కెళ్ళొస్తా అంటూ గంటసేపు ఎన్టీఆర్ జంప్. ఆ గంట నరకం చూశాడు వినాయక్. ఎన్టీఆర్ వచ్చి రావడంతోనే విషయంలోకి వచ్చేశాడు. ఏమనుకోవద్దన్నా, కొడాలి నాని అన్న ఇప్పుడు లవ్ స్టోరీ వద్దు, ఏదైనా మాస్ సినిమా చేయమని సలహా ఇచ్చాడు. మాస్ కథ ఉంటే చెప్పన్నా అన్నాడు ఎన్టీఆర్. వినాయక్ కుప్పకూలిపోయినట్టు అయిపోయాడు. రేపో మాపో సినిమా స్టార్ట్ అవుతుందని ఎన్నెన్నో కలలు కంటున్నాడు. అంతలోనే అవాంతరం, ఇప్పటికిప్పుడు మాస్ కథ ఎక్కడ దొరుకుతుంది? కానీ చీకట్లో చిరుదీపంలా ఎప్పుడో రెడీ చేసుకున్న 2 సీన్లు గుర్తొచ్చాయి. వెంటనే మైండ్లో నుంచి వాటిని బయటకు తీశాడు. నా దగ్గర 2 యాక్షన్ సీన్స్ ఉన్నాయి, ఒకటి చిన్నపిల్లాడు బాంబు వేసేది, 2వది బ్లాస్ట్లో సుమోలు లేచేది, మీకు నచ్చితే వాటి చుట్టూ కథ అలుతా అని కొంచెం డీటెయిల్స్ చెప్పాడు వినాయక్. ఫ్యాక్షన్ కథ నాకు హెవీ అయిపోతుందన్నా అన్నాడు ఎన్టీఆర్. ఎలాగైనా తనను వదిలించుకునే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఆ మాట అంటున్నాడని వినాయక్కి అర్థమయ్యింది. 1 వారం రోజుల టైం ఇవ్వండి, ఆ కథ నచ్చకపోతే డేట్స్ ఎవరికైనా ఇచ్చేయండి అని లేచాడు. హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలో వినాయక్ రూమ్. ఎన్టీఆర్ దగ్గర నుంచి రూమ్కి వచ్చేసరికి 9:00 బుజ్జి కూడా ఉన్నాడు. అతనేమో వెంటనే నిద్రపోయాడు. 3:30 వినాయక్ గట్టిగా లేపితే తప్ప మెలకువ రానంత ముద్దు నిద్ర. చూడు బుజ్జి, కథ ఓ కొలిక్కి వచ్చేసింది అని చదివి వినిపించాడు వినాయక్. బుజ్జి షాక్ అయిపోయాడు, థ్రిల్ అయిపోయాడు, వండర్ అయిపోయాడు. వినాయక్లోని స్పెషాలిటీనే అది, ఏదైనా పంతం పట్టాడంటే దాని అంతం చూస్తాడు. ఆ 2 రోజులు వినాయక్ నిద్రపోలేదు, బ్రష్ చేసుకోలేదు, స్నానం కూడా చేయలేదు, తిండి కూడా తినలేదు. ఆలోచిస్తూనే ఉన్నాడు, రాస్తూనే ఉన్నాడు. ఫైనల్గా 58 సీన్లతో ఆది కథ రెడీ. కథ విని ఎన్టీఆర్ ఎగిరి గంతేశాడు. ప్రాజెక్ట్ స్టార్ట్. బెల్లంకొండ సురేష్ సమర్పకుడు, నాగలక్ష్మి నిర్మాత, బుజ్జి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. ఎన్టీఆర్ నుంచి వినాయక్కి మళ్లీ పిలుపు. ఈసారెంటిస్టో అన్న, చిన్న చేంజ్ కథలో కాదు, ప్రొడ్యూసర్ విషయంలో. బూరుగుపల్లి శివరామకృష్ణ గారు రెడీగా ఉన్నారు చెప్పాడు ఎన్టీఆర్. వినాయక్ కంగు తిన్నాడు. లేదండి, నన్ను డైరెక్టర్ను చేయాలని బుజ్జి ఎంతో తపించాడు, ఇప్పుడు హ్యాండ్ ఇవ్వలేను అని చెప్పేశాడు. ఇచ్చిన మాటకు కట్టుబడాలన్న వినాయక్ గుణం ఎన్టీఆర్ని ముగ్ధుణ్ణి చేసేసింది. అందుకే ఇంకేం మాట్లాడలేకపోయాడు. షూటింగ్ స్టార్ట్. హీరోకి డైరెక్టర్కి ట్యూనింగ్ కుదిరితే షూటింగ్ యమా స్పీడ్గా వెళ్తుందనటానికి ఆది నిదర్శనం. ఎన్టీఆర్, వినాయక్ ఇద్దరు కథను ఆవాహన చేసేసుకున్నారు. అందుకే సెట్లో నో సీన్ పేపర్, ఇది సీన్, అది డైలాగ్,
అని వినాయక్ చెప్పటం ఆలస్యం ఎన్టీఆర్ చెలరేగిపోయేవాడు. హైదరాబాద్, విజయనగరం, వైజాగ్లో షూటింగ్, 65 రోజుల్లో ఫినిష్. 2002 మార్చి 28న రిలీజ్. రిజల్ట్ బ్లాక్ బస్టర్. ఎన్టీఆర్కి స్టార్డమ్ షురు. 19 ఏళ్ల వయసు, 3వ సినిమా, ఒక్కసారిగా ఎన్టీఆర్ కెరియర్ సూపర్ స్పీడ్. వినాయక్ అయితే ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్. ఈ సినిమాకి అయిన ఖర్చు 2,35 లక్షలు మాత్రమే. వసూళ్లు 25 కోట్లు. అమ్మతోడు బాక్సాఫీస్ దగ్గర రికార్డుల్ని అడ్డంగా నరికేశాడు ఆది.